హే హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు తెలుగు ట్రైన్ లాక్స్. సో ఇప్పుడు మనం హైదరాబాద్ మెట్రోలో జర్నీ స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ మెట్రో స్టేషన్లో వచ్చేసి ఒక మైనస్ పాయింట్ ఉందండి. సో ఇంతకుముందు టికెట్ వచ్చేసి మన కాయిన్ రూపంలో ఇస్తుండ్రి. సో ఇప్పుడు మన నార్మల్గా పేపర్ రూపంలోనే ఇస్తుండ్రు. సో ఆ టికెట్ పైన క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందండి. సో మనం టికెట్ని ఫోల్డ్ చేసినట్లయితే సో ఆ క్యూఆర్ కోడ్ వచ్చేసి అసలు వర్క్ చేయడం లేదండి. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇంతకుముందు నేను ఫస్ట్ టైం వచ్చాను. సో ఫస్ట్ టైం వస్తే నాకు తెలియక సో నేను అలాగనే ఫోల్డ్ చేశాను. చాలా అంటే చాలా టైం వరకు టైం వేస్ట్ అండ్ చాలా సతాయిస్తున్నారండి. ఎంజీ బేస్ బస్ స్టాండ్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్తున్నానండి. సో నా ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 3. సో నేను ఫస్ట్ టైం కాదండి, నేను సెకండ్ టైం వెళ్తున్నాను.
Next station, RTC Crossroads. Doors will open on the left. Tarvati station, RTC Crossroads. Talpulu yedama vaipuna terchukuntai. Agla station, RTC Crossroads. Darwaze bayin taraf khulenge. Stand away from the doors. Stand away from the doors. Thank you.
station, Sikandarabad West. Doors will open on the left. Tarvati station, Sikandarabad West. Talukulu, yedaku vaipuna terchukuntayi. Agla station, Sikandarabad West. Tarvati, bayi tarafu. ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్లో దిగినామండి. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు పెద్ద టైం ఏం పట్టలేదు, ఒక 15 మినిట్స్ పట్టింది. సో మనం అదే బస్కి వెళ్ళాలంటే చాలా ఒక హాఫ్ అన్ అవర్ అనే పట్టింది. సో టైం సేవ్ చేయాలంటే విజిట్ మెట్రో. సో ఇంతకు ముందు చెప్పిన విధంగానే సో టికెట్ అనేది ఎలా క్యూఆర్ కార్డ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూడండి. సో మన టికెట్ అక్కడ చూపించగానే ఓపెన్ అయిపోతుంది. సో అంతే, ఒకవేళ మనం ఫోల్ చేసినట్లయితే ఓపెన్ కావడం జరగదండి. సో అదొకటి జాగ్రత్త.